राष्ट्र मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी प्रजा संकल्प यात्रा चेपट्टी नेटिकी 3 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఎమ్మెగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి ఆదేశాల మేరకు ఎర్రకోట జగన్ మోహన్ రెడ్డి సంగీభావ పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఎర్రకోట జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ప్రజల కష్టాలు తెలుసుకొని నేను విన్నాను నేను ఉన్నాను అంటూ ప్రజలకు భరోసా కల్పించే అధికారం చేపట్టారని ప్రజా సంకల్ప యాత్రలో ప్రజల సమస్యలను ఇచ్చిన హామీలను 90% పూర్తి చేశారని అన్నారు. రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకం అందాలనే సంకల్పంతో నవరత్నాలు అనే కార్యక్రమం ద్వారా ప్రజల శ్రేయస్సుకే వైసీపీ కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు రియాజ్ అహ్మద్, పట్టణ అధ్యక్షులు బుట్టా రంగయ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ బుట్టా శారదమ్మ, రాష్ట్ర లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ రుద్రగౌడ్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామ స్వరాజ్య వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు నాంది పలకడం జరిగింది. ప్రతి ఒక్క పిల్లవాడు బడికి పోతే 15,000 అకౌంట్ వేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఫీజు రీయింబర్స్మెంట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి 1,000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ చేయడం జరుగుతుంది. ఇవన్నీ సంక్షేమ పథకాలు. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉన్నాను నేను విన్నాను అని ఆ రోజు పాదయాత్ర రోజు చేసిన హామీలన్నింటినీ 90% ఆల్మోస్ట్ 100% పూర్తి చేసి ఆ రోజు చెప్పని హామీలు కూడా ఈరోజు నెరవేర్చడానికి జగన్మోహన్ రెడ్డి నడుం బిగించారు. ఈరోజు రైతులకైతే ఉచిత విద్యుత్, అలాగే రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన ఎరువులు, అలాగే పెస్టిసైడ్ అందించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రాలు తేవడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క రైతు తన పంటను రిజిస్టర్ చేసుకుంటే ఆ పంటకు మార్కెట్ సౌకర్యం కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఇంతవరకు వ్యవసాయంలో రైతులకు దళారీ వ్యవస్థ తప్ప మిగతా దళారీ వ్యవస్థ వల్ల ఎంతో నష్టపోవడం జరిగింది. ఈరోజు రైతులు తమ పైర్లు తామే అమ్ముకొని గిట్టుబాటు ధరకు అమ్ముకునే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి కల్పించడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు పేద ప్రజలకు 30 లక్షల పట్టాలు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పిస్తే దానికి అడ్డుపడి ఈరోజు అభివృద్ధిని ఆటంకపరుస్తూ కోట్లకు